नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़। मल्कापुरम सेंट आन्स उमेन्स कलाशाल समीपंलो इंडस्ट्रियल कॉलनी की आनुकोनी उन्ना डीसीएल लेबर डिपार्टमेंट कु संबंधिंचिन स्थलं अक्कडे उंटुन्न कोंतमंदि आक्रमिंचेंदुकु प्रयत्निस्तुन्नारनि आरोपिस्तुन्नारु। रहदारिगा कॉलनी वासुलु विनियोगिस्तुन्नारनि दानिनि बोम्मिडि तातारावु कुमारुलु आक्रमिंचेंदुकु डीसीएल स्थलंपै तप्पुडु पत्रालनु सृष्टिंचारनि स्थानिकुलु तेलिपारु। अंतेकाकुंडा बयट व्यक्तुलनु तीसुकुवच्चि बलवंतंगा स्थलंलो निर्माणं चेपट्टेंदुकु प्रयत्निस्तुन्नारनि అడ్డుకునేందుకు వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు। ప్రభుత్వ స్థలంను కాలనీ వాసులు ఇంతవరకు కాపాడుకొని వచ్చామని తెలిపారు। డీసీఎల్ అధికారులు కూడా మల్కాపురం పోలీసులకు కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై ఫిర్యాదు చేశారని తెలిపారు। అయినప్పటికీ గుండాలను కొంతమంది మహిళలను తీసుకువచ్చి కాలనీ వాసులతో ఘర్షణలకు దిగి తిరిగి పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు। అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి కాకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు। నమస్కారం అండి, నా పేరు నారాయణమూర్తి అండి। కొంచెం నారాయణమూర్తి నా పేరు। ఇండస్ట్రియల్ కాలనీ మల్కాపురం నుంచి మాట్లాడుతున్నానండి। మా హౌస్ నంబర్ పక్కనే రెండు ఉన్నాయి, ఒక పార్ట్ నంబర్ 2 పార్ట్ నంబర్ 3 తాలూకులండి। ఇది వెనక పక్క మా భాగానికి ఎగరం పక్కలో ఉండే ఒక స్థలం ఉందండి, అది గవర్నమెంట్ స్థలం, అది డీసీఎల్ గారి స్థలం, అది ఎవరు రాకుండా మేము ప్రొటెక్షన్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వచ్చి మా మీద కలబడుతూ తప్పుడు కేసులు పెడతారు, ఎస్టీఎస్సీ కేసులు పెడతారు, బెదిరించి మా మీద ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు। అడుగుంటే ఇది గవర్నమెంట్ స్థలం అన్నాం మేము, మాకు అవసరం లేదు, కానీ గవర్నమెంట్ స్థలం మీరు ఎక్కడ అడిగినందువల్ల మా మీద చాలా ఎస్ఎస్ కేసులు పెడతాను, బెదిరిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, దయచేసి మీరు మాకు ప్రొడక్షన్ ఇస్తారని, దీన్ని ఆపుతారని మేము కోరుతున్నామండి। మాకు అవసరం లేదు స్థలం, కాకపోతే ఏంటంటే అది డీసీఎల్ గారి స్థలం కాబట్టి మా ఇంటి ముందు ఉంది కాబట్టి ఇంకొకరు ఎవరో వచ్చి అన్నమ్మ కూడా వచ్చి ఎవరెవరు తీసుకొచ్చి ఇది ఎస్ఎస్ కేసు పెడతాం, మీరు ఒప్పుకోకపోతే మేము తవ్వేస్తాం కట్టేస్తామని ఇలా బెదిరిస్తున్నారు రోజు, ఇదే ప్రాబ్లం అండి మాకు, దయచేసి దీనికోసం చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాడు। ఇదండి మా బాధలు। అవతల బి బొమ్మిడి తాతారావు, బొమ్మిడి పైటరాజు, బొమ్మిడి ఈశ్వరరావు కుర్రోళ్ళు ఇద్దరు, తండ్రి ఫస్ట్ అడ్డు మమ్మల్ని కలబడ్డాడు, ఆయన చనిపోయిన తర్వాత కొడుకు తన ఇద్దరు కొడుకులు అటాక్ ఇస్తున్నారు మాకు, ఎవరో వాళ్ళు తెస్తున్నారు, మన లేడీని తెచ్చారు, వాళ్ళు ఏమన్నారా మేము ఎక్కువ మాట ఎస్టీసీ కేసు పెట్టేస్తామని మాకు తెలుస్తున్నారు।